హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే హౌస్ క్లీనింగ్ వీడియో అనమాట. ఇది దీపావళికి ముందు రోజు తీసిన వీడియో. దసరాకైతే ఊరెళ్ళాం కదా, అక్కడ నుంచి దీపావళికి వన్ డే బిఫోర్ అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్కి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చి రాగానే నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను. చాలా రోజుల వరకు ఇంట్లో లేము కదా, ఇంకా డస్ట్ పట్టేసి ఉంటుందనేసి అంతా క్లీన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎలాగో ఫెస్టివల్ కూడా ఉంది కదా. దెన్ ఫస్ట్ అయితే మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా మిషన్లో వేసేసుకొని మిషన్ ఆన్ చేసి పెట్టాను. బట్టలు వాషింగ్ అవుతూ ఉంటే ఈలోపు క్లీనింగ్ స్టార్ట్ చేయొచ్చు అనేసి ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యి ఇంకా ఫస్ట్ సెల్ఫ్లోవి అన్నీ కూడా తీసేసుకున్నానమాట. నాకు ఈ కిచెన్ క్లీనింగ్ అయితే ఎక్కువ ఏం పట్టదండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా గ్రాసరీ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అయిపోయిన వెంటనే ఫిల్ చేసుకుంటాను కదా. ఫిల్ చేసుకునే కంటే ముందుగా అవన్నీ కూడా నీట్గా క్లీన్ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటాను. ఈ విధంగా చేయటం వల్ల పని కూడా చాలా సులభం అవుతుంది. దెన్ స్టీల్ అన్నీ వన్ సైడ్, అలాగే ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా వన్ సైడ్ పెట్టేసుకుంటాను. తర్వాత ఇంకా చీపుడుతోటి పైన బూజు దులుపుకుంటానమాట. ఈ మధ్యనే పెయింట్కి వేసాం కదా, అంతగా ఏం లేదండి డస్ట్ కూడా. ఫస్ట్ అయితే స్టీల్ సామాన్లన్నీ కడిగేసుకుంటానమాట, ఎందుకంటే అవి ఫస్ట్ పైరాక్లో ఉంటాయి కాబట్టి పైనుంచి ఒక్కొక్క సెల్ఫ్లో అయితే తీసుకుంటూ వస్తాను. ఇవన్నీ స్టీల్ సామాన్లన్నీ కింద పెట్టేసుకున్న తర్వాత అన్నీ సింక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నీ ఒకేసారి కడిగేసుకుంటాను. చిన్న చిన్న సామాన్లు అయితే ఎప్పుడెప్పుడు కడిగేసుకొని తుడిచేసుకొని పెట్టేసుకుంటాను కాబట్టి ఇవి ఎప్పుడూ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. అలాగే పెద్దవి మాత్రం ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి వీటికైతే కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అందుకనేసి ఇవి చాలా నీట్గా క్లీన్ చేయాలి అందుకనేసి ఇంకా గట్టిగా తోమేస్తున్నాను అనమాట. దెన్ అన్నీ కూడా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకుంటానమాట. వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్నీ కూడా తుడిచేసుకుంటానమాట. ఈ మైక్రో ఫైబర్ క్లాత్ తోటి అయితే తుడుచుకుంటాను. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ క్లాత్ అయితే. అండ్ దెన్ అవన్నీ కూడా అలా తుడిచేసుకొని కాసేపు అలా ఆరబెట్టుకుంటానమాట. ఈ విధంగా తుడుచుకోవడం వల్ల ఏంటంటే వాటిపైన వాటర్ మార్కులు ఉంటాయి కదా, అవేవి కూడా కనిపించవు, గిన్నెలు కూడా తలతలా మెరుస్తాయన్నమాట. దెన్ అవన్నీ అలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. పై సెల్ఫ్లు క్లీన్ అయిపోయిన తర్వాత కింద ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు అన్నీ కూడా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుంటానమాట. ఆ సెల్ఫ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుకుంటాను. ఈ డబ్బాలు అయితే అంతగా ఏం పని ఉండదండి, ఎందుకంటే గ్రాసరీ అయిపోయిన వెంటనే నేను అన్నీ కడిగేసుకుంటాను. గ్రాసరీ అయిపోగానే అన్నీ కడిగేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటానమాట. అందుకనేసి ఎక్కువ పని ఏం పట్టదు, అందుకని పైన వరకు తుడిచేస్తున్నానమాట. తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుకోవడమే ఇంకా. దెన్ ఇవేంటంటే
టూత్పేస్ట్కి వాటికి డబ్బాలు వస్తుంటాయి కదా పైన, అవన్నీ పడేయకుండా నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే డబ్బాలు అన్నీ కూడా సమానంగా ఉంటే ఏ డబ్బాలో ఏముందో కనిపించదు కదా, అందుకనేసి ఇవి కింద పెట్టేసి పైన డబ్బాలు పెట్టేస్తే ఏ డబ్బాలో ఏముందనేసి ఈజీగా కనిపిస్తుంది. అందుకనేసి నేను ఇవి పడేయకుండా యూజ్ చేసుకుంటాను అనమాట. దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ క్లీనింగ్ అనమాట. గ్యాస్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పైన స్టాండు ఇవన్నీ పెట్టేసుకున్నాను. గ్యాస్ క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత ఈ స్టీల్ స్టాండ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. దీన్ని క్లీన్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మైక్రోఫైబర్ క్లాత్. అయితే కొంచెం తడి చేసేసి వన్ సైడ్ ఈ విధంగా అంతా తుడిచేసుకొని మళ్ళీ పొడి క్లాత్ తోటి తుడుచుకుంటాను అనమాట. ఈ విధంగా చేయడం వల్ల చిలుమ పట్టకుండా ఉంటుంది. కొంచెం తడి ఉన్నా కూడా కొంచెం చిలుమ పట్టేసింది అనమాట. అందుకనేసి వెంటనే పొడి క్లాత్ తీసుకొని అంతా తుడిచేసుకొని మళ్ళీ ఎక్కడివక్కడ సర్దేసుకుంటున్నాను. ఈ స్టాండ్ అయితే యూనిట్కి వచ్చిన తర్వాతనే తీసుకున్నాం అనమాట. ఇంతకుముందు యూనిట్లలో యూజ్ చేయలేదు, ఎందుకంటే ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ కదా, ఇంకా అన్నిట్లలో సెల్ఫ్లు అయితే ఉండవు. దీంట్లో అయితే రెండు సెల్ఫ్లే ఉన్నాయన్నమాట, అందుకనేసి ఒకటి తీసుకున్నాను. ఈ స్టాండ్లో కూడా ఎక్కడొక్కడి సర్దుకున్న తర్వాత ఇదైతే కంపల్సరీగా చేస్తానమాట. ఈ సింక్ క్లీనింగ్ అయితే మర్చిపోకుండా చేస్తాను డైలీగా. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో వాటర్ అనేవి ఉండకుండా చూసుకుంటాను. ఈ వాటర్ ఉండడం వల్ల ఫంగస్ చేరే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా వాటర్ ఉండకుండా చూసుకుంటాను. మస్ట్ అండ్ షుడ్గా ఇదైతే కంపల్సరీగా చేస్తాను. ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా తూడు చేసుకుంటాను. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అయితే ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉందన్నమాట. ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా దీంట్లో ఒకటి మనీ ప్లాంట్ని కూడా పెట్టాను. ఇన్ని రోజులు బయట ఉంది, ఇంకా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను లోపల. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.